హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి, ఇప్పుడు సంక్రాంతి వచ్చేస్తుంది కదండి, సంక్రాంతి స్పెషల్గా చెగోడీలు. అది కూడా మన తెలంగాణ స్టైల్లో చెగోడీలు ట్రెడిషనల్ పద్ధతిలో చాలా టేస్టీగా చేసి చూపిస్తున్నాను. కాబట్టి వీడియోను ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. చెగోడీలకు ఆయిల్ పట్టకుండా చాలా కరకరలాడుతూ టేస్టీగా రావాలంటే నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇదే స్టైల్లో చెగోడీలు చేసుకొని చూడండి. చాలా రుచిగా చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా చెగోడీల ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అన్నట్టు మన తెలంగాణ సైడు ఈ చెగోడీలను షోగోలు అని పిలుస్తారు. మరి షోగోల ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దీంట్లోకి 3 గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. నేను రేషన్ బియ్యంతో పట్టించిన బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండే. చాలా సన్నగా పట్టించుకోవాలి పిండిని. ఒకవేళ కొంచెం బరకగా ఉంటే జల్లెడ పట్టుకోండి. నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను. అప్రాక్సిమేట్లీ ఇది 1 కేజీ బియ్యం పిండి అండి. ఇలా 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటే దీనికి సరిపడా కొలతలు చూపిస్తున్నాను. 3 గ్లాసుల బియ్యం పిండికి 1/4 కప్పు వరకు నువ్వులు తీసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ ఏమి చెయ్యని, పచ్చి నువ్వులు మాత్రమే. అయితే నువ్వులు 1/4 కప్పు కంటే కొంచెం తక్కువగానే తీసుకోండి, కానీ ఎక్కువ మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే షోగోలు చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి 1/4 కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ అండి. జీలకర్రను డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పౌడర్ 1/4 టీ స్పూన్ వేయడం వల్ల చాలా రుచిగా వస్తాయి షుగర్లు. తర్వాత 3 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి తీసుకుంటున్నాను. 3 గ్లాసుల బియ్యం పిండి కాబట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేస్తున్నాను. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్లు వేశానండి. ఎవరైనా కారం తక్కువగా తినేవారు మాత్రము 1 కేజీ బియ్యం పిండికి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి పర్ఫెక్ట్గా పక్కాగా సరిపోతుంది. కాబట్టి మీరు తినే కారం ఉప్పు దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువగా ఉంటేనే చెగోడీలు బాగుంటాయి. తర్వాత చక్కగా పిండిలో ఉప్పు, కారము, నువ్వులు, వాము అంతా కలిసే విధంగా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఉప్పు కారం అంతా కంప్లీట్గా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసి వేసుకోవాలి. ఇలా వేడి చేసిన నూనెను వేయడం వలన షుగర్లు అనేటివి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నూనెనంతా చక్కగా పిండికి పట్టే విధంగా స్పూన్తో కానీ చేత్తో కానీ పట్టించండి. తర్వాత ఉప్పు కారం ఎక్కువగా తక్కువగా అయిందో లేదో ఇలా కొంచెం పిండితో టేస్ట్ చేయండి. మీకు ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువగా ఉంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి. కానీ నేను చూపించిన కొలత పర్ఫెక్ట్ కొలత. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక పెద్ద వెడల్పాటి గిన్నెను పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ కానీ మీ ఇంట్లో వెన్న కానీ అలాంటిది ఉంటే వేసుకోండి. అవి ఏమీ లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో కానీ బటర్లో కానీ 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఏ గ్లాస్ తోటి అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు ఫస్ట్ వాటర్ పోసుకోండి. 3 గ్లాసుల బియ్యం పిండి కదండి, 3 గ్లాసుల బియ్యం పిండికి 2 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత 1/4 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోండి. అంటే మొత్తానికి 2 గ్లాసుల మీద 1/4 గ్లాస్ వరకు వాటర్. ఇది పర్ఫెక్ట్ పక్కా కొలతండి. మీకు తర్వాత పిండి తడిపేటప్పుడు ఏమాత్రం వాటర్ పట్టవు. ఇలా వాటర్ వేసేసి మూత పెట్టేయండి. ఇలా నీళ్లు మరిగేటప్పుడే పిండిని వేసుకోవాలండి. చాలామంది నీళ్లు కొంచెం వేడి అయితేనే వేస్తారు, అలా కాదండి. నీళ్లు మరుగుతేనే మనకు షుగర్లు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు పిండి వేసేసి లో ఫ్లేమ్ టర్న్ చేసేసి చక్కగా పిండిని కిందికి మీదికి కలిసే విధంగా వాటర్లో కలిపేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా పిండిని ఉప్పడం వలన షుగర్లు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇలా వదిలేయడం వలన పిండి అనేది ఉమ్మగిల్లి ఇంకా టేస్టీగా అవుతుంది.
చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి కొద్ది కొద్దిగా పిండిని వెడల్పాటి పాత్రలోకి వేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా ముద్దలుగా చేసుకునేటప్పుడు మనకి ఏ కొంచెం కూడా చల్లటి వాటర్ ఏమీ పట్టదండి. ఎందుకంటే మనం పక్క కొలత ప్రకారం వేసాం కదా, 3 గ్లాసుల బియ్యం పిండికి 2 గ్లాసుల మీద 1/2 గ్లాస్ వాటర్ వేసినాం కాబట్టి ఏమాత్రం వాటర్ పట్టకుండా డైరెక్ట్గా పిండి ముద్దల్లాగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా పిండి ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి. అయితే పిండి ముద్దను కొంచెం పిసుక్కుంటూ చేసుకోండి, లేదంటే చెగోళ్ళు చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను తీసుకున్న పిండి క్వాంటిటీలో ఇలా 4 ముద్దలు అయ్యాయండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఈ విధంగా చెగోళ్ళలాగా చేసుకోండి. మీ ఇంట్లో రొట్టెలు చేసే పీట కానీ ఇలాంటి కబోర్డ్స్ కానీ ఏమైనా ఉంటే దానిపైన ఇలా తాల్చుకోండి. మనము చేతులకు ఏమాత్రం ఆయిల్ పెట్టన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలాగే వచ్చేస్తాయి. చూడండి, నేను ఇలా నాకు వచ్చిన టైప్లో నేను చెగోళ్ళు చేసి చూపిస్తున్నాను. ఇలా రౌండ్గా చేసుకుంటారు, కొంతమంది వేరే షేప్లో చేసుకుంటారు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. చూడండి, ఒకసారి వీడియోను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు చెగోళ్ళు నేను ఎలా చేస్తున్నానో అర్థమవుతుంది. ఇలా కొంచెం మనము మరీ సన్నగా తాల్చకూడదు, మరీ మందంగా అంటే లావుగా కూడా ఉండకూడదండి. మరీ సన్నగా తాల్చుతూనేమో చెగోళ్ళు కట్టకట్టగా అవుతాయి, మరీ లావుగా ఉంటేనేమో కొంచెం దొడ్డుగా మందంగా వస్తాయి, లోపల పిండి అనేది ఉడకదు. కాబట్టి మీడియంగా తాల్చుకోండి. చూడండి, మా అమ్మ అయితే ఈ టైప్లో చేసేది, అంటే పైకి ఇట్లా క్రాస్ షేప్లో అతకబెట్టేది. నేనైతే ఇలా రౌండ్గా చేస్తాను. మరికొంతమంది ఇలా డబుల్ రింగ్ లాగా కూడా చెగోళ్ళు చేస్తారు. మీ ఇంట్లో ఎలా చేసుకుంటే ఆ టైప్లో చేసుకోండి. ఇలా పిండి ముద్దను అన్ని ముద్దలను ఒకేసారి చేసుకోకుండా ఒక ముద్ద కంప్లీట్ అయిన తర్వాతనే మీరు స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. అన్ని ముద్దలు చేసిన తర్వాత డీప్ ఫ్రై చేస్తే మనము చెగోళ్ళు ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి, కాబట్టి వెంట వెంటనే వేసుకోవాలండి. మరీ ఎక్కువ టైం తీసుకోకూడదు. ఇలా ఒక ముద్దను చెగోళ్ళలాగా రెడీ చేసుకున్న తర్వాత మీరు డీప్ ఫ్రైకి రెడీ చేసుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసి పెద్ద బాండి పెట్టుకున్నానండి. నేనైతే చెగోళ్ళకు కొంచెం వెడల్పాటి గిన్నెలు అంటే సారీ వెడల్పాటి బాండీలు అయితేనే బాగుంటుంది. లోతుగా ఉండకూడదు, కొంచెం వెడల్పుగా ఉంటేనే మనం ఎక్కువ చెగోళ్ళు వేసుకోవచ్చు. అది కూడా అన్నీ ఒకే దగ్గరికి రాకుండా విరిగిపోకుండా ఈజీగా తీసేయచ్చు. చూసారు కదా, ఆయిల్ కూడా చాలా హీట్ ఎక్కిన తర్వాతనే చెగోళ్ళు వేయాలి. చెగోళ్ళ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ అలా పెట్టకండి. అలా పెడితే మాత్రం ఖచ్చితంగా చెగోళ్ళు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. కాబట్టి మంట ఎంత ఎక్కువగా ఉంటే చెగోళ్ళు ఆయిల్ పట్టకుండా వస్తాయి. కాబట్టి ఈ విధంగా హై ఫ్లేమ్లోనే మీరు చెగోళ్ళు గోలించుకోవాలి. ఈ చెగోళ్ళు గోలడానికి సుమారుగా 5 నుంచి 6 నిమిషాల పాటు అయితే ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి కొంచెం నెమ్మదిగా ఓపిక్గా ఫ్రై చేసుకోండి. అయితే చెగోళ్ళు వేసిన తర్వాత నురగ నురగ వస్తుంది కదండి, ఆ నురగ కంప్లీట్గా పోయిన తర్వాతనే చెగోళ్ళను టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా సౌండ్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే చెగోళ్ళు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఒక స్టెయినర్లోకి వేసుకోండి. అసలు మనకి ఆయిల్ ఏమీ ఉండదు, అయినా ముందు జాగ్రత్తగా స్టెయినర్లో వేసి పెట్టుకోండి. చూసారు కదా, చెగోళ్ళను ఈ ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఇలా నురుగ అంతా కంప్లీట్గా పోయిన తర్వాతనే టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత కూడా అసలు ఏమాత్రం సౌండ్ లేకుండా సైలెంట్గా అయినప్పుడే చెగోళ్ళను ఆయిల్లో నుంచి తీసేయాలి. మనకు కలర్ అనేది తెలుస్తుందండి, మనం వేసిన ఉప్పు కారాన్ని బట్టి కూడా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ పద్ధతిలో చెగోళ్ళను కరెక్ట్గా డీప్ ఫ్రై చేస్తే చెగోళ్ళు అనేటివి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తొందరగా తీసేశారంటే చెగోళ్ళు మెత్తమెత్తగా ఉంటాయి. మనకు ఈ చక్కటి కలర్ రాగానే చెగోళ్ళను ఆయిల్ నుంచి తీసేయాలి. చూసారు కదండి, చెగోళ్ళు ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయో. అంతేకాదండి, చెగోళ్ళను మనము ఇలా విడిచినప్పుడు లోపల వైపు గ్యాప్ అనేది ఇలా రావాలి. అంటే లోపల హోల్ లాగా బొంగులాగా వస్తేనే మనం చేసిన చెగోళ్ళు పర్ఫెక్ట్గా కుదిరాయని తెలుస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో, టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను చూపించిన ప్రకారము పక్క కొలతలతో ఉప్పు కారం వాటర్ అన్నీ పర్ఫెక్ట్గా వేశారంటే మీరు చేసే చెగోళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎందుకు ఆలస్యం, మీరు ఈ సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఈ సంక్రాంతి పండక్కి నేను చూపించిన స్టైల్లో చెగోళ్ళు చేసుకొని చూడండి. మీకు అప్పుడు దీని టేస్ట్ అనేది తెలుస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన తెలంగాణ స్పెషల్ షోగోళ్ళు మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాదండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఫస్ట్ టైం ఒకసారి ఆన్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకుంటే నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.